నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ బాధ్యత. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, సార్ ఆగండి, లోపలికి వెళ్ళకండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు కావాలి మీకు అంటూ వాచ్మెన్ అడిగిన ప్రశ్నలకి నారాయణరావు గారు వాచ్మెన్ ముందు రెండు చేతులు జోడించి, బాబు నేను నా కొడుకును కలవాలి అనుకుంటున్నాను, నా భార్య హాస్పిటల్లో ఉంది, నా కొడుకుని హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బులు అడగాలి, నేను ఇప్పుడు అర్జెంటుగా నా కొడుకును కలవాలి, ఈ చిన్న సహాయం చెయ్యండి, మీరు నాకు గొప్ప ఉపకారం చేసిన వారవుతారు అంటూ కన్నీళ్లతో అడుగుతున్నారు నారాయణరావు గారు. అయ్యో ఏడవకండి పెద్ద ఆయనా, మీరు స్ట్రైట్గా ముందుకెళ్ళండి, అక్కడే ఎదురుగా ఉన్న క్యాబిన్లో సార్ మీటింగ్లో ఉన్నారు అన్నాడు. చాలా చాలా ధన్యవాదాలు బాబు అంటూ నారాయణరావు గారు తన కొడుకు దగ్గరికి రాగానే ఎదురుగా వచ్చిన తండ్రిని చూసి అతని కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి. గబగబా రాహుల్ తన తండ్రి జబ్బ పట్టుకొని ఒక మూలకు లాక్కెళ్ళాడు. నాన్నగారు, ఏంటి ఏంటి మీరు చేసిన పని, మీరు ఇక్కడికి వస్తే ఆఫీస్లో నా బరువంతా ఏమవ్వాలి, మీరు పల్లెటూరు వాళ్ళని ఆఫీస్లో వాళ్ళకి తెలిస్తే ఇక్కడ నాకు గౌరవం ఉంటుందా, మీ బట్టలు చూడండి ఎలా ఉన్నాయో, ఈ అవతారంలో మిమ్మల్ని ఎవరైనా చూశారంటే నా పరువంతా పోతుంది అన్నాడు రాహుల్. బాబు మీ అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయింది, తలకి చాలా పెద్ద గాయం అయింది, హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది, నువ్వు తొందరగా రా, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, లేదంటే నాకు డబ్బులు ఇవ్వు, ఆ డబ్బులు తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఎవ్వరికీ కనబడకుండా అన్నారు నారాయణరావు గారు. నేను ఇప్పటికే మీకోసం చాలా డబ్బు ఖర్చు చేశాను, ఇక మా అమ్మ బతికినా చచ్చిపోయినా నాకు సంబంధం లేదు, మీకోసం ఇంకా ఖర్చు చేయడానికి నా దగ్గర డబ్బు లేదు అని కోపంగా అన్నాడు రాహుల్. ఆ మాటలకు నారాయణరావు గారు రెండు చేతులు జోడించి, బాబు చివరిసారిగా డబ్బు ఇవ్వు, నేను మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాను ప్లీజ్ అని బతిమాలుతూ ఉండగా రాహుల్ ఆఫీస్ కొలీగ్ అజయ్ అక్కడికొచ్చి, హే రాహుల్, ఇతనెవరు, ఏం జరుగుతుంది ఇక్కడ, మీరు అతనితో ఎందుకంత గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు అనగానే, ఈయన మా ఇంట్లో పనిచేసే అతను, ఆయన భార్యకు అనారోగ్యంగా ఉందట, ఆమె చికిత్స కోసం నా దగ్గర డబ్బులు తీసుకుని వెళదామని వచ్చాడు అనగానే, అజయ్ ఈ పని వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, డబ్బు కోసం ఇలానే నాటకాలు ఆడతారు, ఒక్కసారి డబ్బులు ఇచ్చామనుకో అబద్ధాలు చెప్తూ మళ్ళీ మళ్ళీ డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తారు అంటూ అజయ్ నారాయణరావు గారిని బయటకు పంపించే ప్రయత్నం చేశాడు. కొడుకు మాటలకి నారాయణరావు గారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అజయ్ సెక్యూరిటీని పిలిచి, సెక్యూరిటీ ఇతన్ని బయటకు పంపించండి, ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఆఫీస్లోనికి రానివ్వకూడదు అని సెక్యూరిటీకి వార్నింగ్ ఇచ్చాడు. సెక్యూరిటీ అతను నారాయణరావు గారిని బయటకు పంపించేశాడు. నారాయణరావు గారు కన్నీళ్లతో గేట్ నుంచి బయటకెళ్లారు. 5 నిమిషాల తర్వాత రాహుల్ కూడా బయటకొచ్చి తండ్రిపై అరవడం ప్రారంభించాడు. నారాయణరావు గారు చేతులు జోడించి, క్షమించు బాబు, నేను నా కొడుకుని కలవడానికి ఇక్కడికి వచ్చాను, కానీ డబ్బు ముసుకులో అతను తన తల్లిదండ్రులను చూడలేకపోతున్నాడు అనగానే రాహుల్ కోపంగా, మీ డ్రామాలు ఇంకాపండి, నా ముందు డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు అంటూ తన జేబులోంచి ఒక 10 500 నోట్లు తీసి నారాయణరావు గారి మొహం మీద కొట్టి, ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంకెప్పుడూ ఆఫీస్కొచ్చి నా పరువు తీయకండి అంటూ నారాయణరావు గారిని కోపంగా ఒక్క తోపు తోసి వెనక్కి తిరిగి ఆఫీస్లోకి వెళ్ళబోయాడు. పడిపోతున్న నారాయణరావు గారిని పట్టుకుని రాహుల్ చంప పగలగొట్టాడు ప్రవీణ్. వెంటనే రాహుల్ వెనక్కి తిరిగి, నీకెంత ధైర్యం, నా మీదే చెయ్యెత్తుతావా అనగానే, నీకు సమాధానం చెప్పేంత సమయం నా దగ్గర లేదు నాన్న, దయచేసి నన్ను క్షమించండి, అమ్మ గురించి తెలియగానే నేను వెంటనే బయలుదేరొచ్చాను, కానీ ఆలస్యం అయ్యింది, అమ్మ ట్రీట్మెంట్కి కావలసిన డబ్బంతా నేను అరేంజ్ చేశాను, అమ్మకి డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు, ఇప్పుడు ఏం జరగాలో అదంతా నేను చూసుకుంటాను అంటూ తన తండ్రి భుజం మీద చేతులు వేసి అతన్ని పొదివి పట్టుకొని ముందుకు నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. తన తండ్రిని అలాంటి స్థితిలో చూసినందుకు బాధతో ప్రవీణ్,
అమ్మా నాన్నని అన్నయ్య దగ్గర వదిలి పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు అమ్మా నాన్నల్ని అలా విడిచిపెట్టను. అన్నయ్య అమ్మా నాన్నలకి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు అనుకుంటూ బాధతో తన తల్లిదండ్రుల పరిస్థితికి ప్రవీణ్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కోడలు అత్తగారికి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చింది అని ఎంతగానో బాధ కలిగింది. క్రితం రోజు ఇంట్లో జరిగిన గొడవ అతని కళ్ళ ముందు కదిలింది. నారాయణరావు గారికి, సుశీలమ్మ గారికి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు అరుణ్, కోడలు అనిత, రెండో కొడుకు రాహుల్, కోడలు సునీత, మూడో కొడుకు ప్రవీణ్, కోడలు సుమ. ప్రవీణ్కి అప్పుడే కొత్తగా పెళ్ళయింది. పెద్ద కోడలు అనిత, ఈరోజు మీ ముగ్గురు అన్నదమ్ములు నిర్ణయించుకోవాలి. మేము ఒక్కరం మాత్రమే వారిని భరించే ప్రసక్తే లేదు. మీరు జీవితాంతం మీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి మీ సమయాన్ని వెచ్చిస్తారా, లేక మీ భార్యాపిల్లల గురించి కూడా ఆలోచిస్తారా? అత్తయ్య మామయ్యలకి రామాయణం మహాభారతం పుస్తకాలు చదువుకుంటుంటే ఎక్కడున్నా కాలక్షేపం అవుతుంది. మీరెక్కడికి వెళ్ళినా వారిని మీతో తీసుకెళ్ళండి అంటూ మరుదుల మీద అరుస్తోంది అనిత. ఇంతలో అరుణ్, అనిత నువ్వెందుకు అంత పెద్ద పెద్దగా అరుస్తున్నావు? ఇరుగు పొరుగు వాళ్ళు వింటున్నారు. ఏ విషయమైనా ఇంట్లో కూర్చుని అందరం చర్చించుకుందాం. అన్నదమ్ములం ముగ్గురం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఏ విషయం ఇప్పుడే తెలిపోతుంది అన్నాడు. అప్పుడు ప్రవీణ్, అసలు సంగతేమిటి? నిన్నటి వరకు అంతా బాగానే జరిగింది, సడన్గా ఈ ఇంట్లో అకస్మాత్తుగా ఈ కలకలం ఎందుకు రేగింది? ఒక్కరోజులో ఇన్ని మాటలు ఎందుకు వస్తున్నాయి అన్నాడు ప్రవీణ్. ఆ మాటలకు అనిత, ఏం చెప్పమంటారు మరిది గారు, చాలా రోజుల నుంచి మీ అమ్మా నాన్నల్ని మేమే చూసుకున్నాం. ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు పెద్ద కొడుకు మాత్రమే వారి బాధ్యతను ఎందుకు తీసుకోవాలి? మామయ్య గారికి యాక్సిడెంట్ అయినప్పుడు, ఆయన ఉద్యోగం చెయ్యలేనప్పుడు ఆ ఉద్యోగం రాహుల్కి రాశారు కదా. అత్తయ్య గారిని, మామయ్య గారిని ఇక మీదట వాళ్లే చూసుకోవచ్చు కదా అంది అనిత. ఆ మాటలకు రాహుల్ భార్య సునీత, వ్యవసాయ భూములన్నీ బావగారే కదా చూసుకుంటున్నారు, మేమందులో లెక్కలు అడిగామా? ఊర్లో ఉన్న సొంతింట్లో మీరుంటున్నారు, మాకు అద్దెలని అవి ఇవి అని ఎన్ని ఖర్చులుంటాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంది. కావాలంటే మీరు కూడా ఈ ఇంట్లోనే ఉండండి, అత్తామామల బాధ్యత అందరిది, ఆస్తులు పంచుకున్నట్టే వాళ్లను కూడా పంచుకుందాం అంది పెద్ద కోడలు. అనిత ఆ మాటలకు రెండో కోడలు సునీత కూడా మద్దతు తెలిపింది. అప్పుడు ప్రవీణ్, వదిన, చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారు? మా అమ్మా నాన్నల్ని పంచుకోవడానికి వాళ్ళు వస్తువులు కాదు, ఆస్తులు కాదు, వాళ్ళు మనుషులు అన్నాడు. సిటీలో కూర్చుని ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించే నీకు ఇక్కడ బాధలు ఎలా తెలుస్తాయి? మీకేం, తల్లిదండ్రుల బాధ్యతలన్నీ మా మీద వదిలేసి హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వారి వల్ల మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీకేం తెలుసు అంది. అదేంటి వదిన అలా మాట్లాడుతున్నారు? అమ్మా నాన్నల మందుల ఖర్చులకి నేను నెల నెలా డబ్బులు పంపిస్తూనే ఉన్నాను కదా, దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు మీరు అన్నాడు ప్రవీణ్. ఈ మాటలన్నీ అక్కడే నిలబడి వింటున్న నారాయణరావు గారికి, సుశీలమ్మ గారికి చాలా బాధ కలిగింది. అప్పటి వరకు ఆ ఇంట్లో అందరూ ఆయన ఆదేశాలు మాత్రమే పాటించారు. పిల్లల కోసం ఎంత చేసినా, వారిని ఎంత సంతోష పెట్టినా వారు గౌరవం ఇవ్వాలని తలరాతలో రాసి పెట్టకపోతే అది ఎప్పటికీ దక్కదని నారాయణరావు గారు, సుశీలమ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండో కోడలు సునీత, పెద్ద కోడలు అనితతో అత్తమామలిద్దరూ ఓపిగ్గా ఉన్ననాళ్ళు వాళ్లతో చాకరీలు చేయించుకొని మీ పిల్లల మూతులు కడిగించుకొని ఇప్పుడు ఓపిక తగ్గాక వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మా మీదకు నెట్టేయాలని చూస్తున్నావు కదా. ఓపికన్నాళ్ళు మీకు చాకరీ చేశారు, ఇప్పుడు బాధ్యతలు మాత్రం నేను తీసుకోవాలంటే ఎలా తీసుకుంటాను అంది. ఇప్పుడు సమస్యను పెంచుకోవడం కాదు, పరిష్కారం ఆలోచించడం ముఖ్యం అనుకుంటూ రాహుల్ సునీత వైపు చూశాడు. ఇంకా పరిష్కారం ఆలోచించేదేముంది? ముగ్గురు నాలుగు నాలుగు నెలల చొప్పున అత్తమామల్ని పంచుకుందాం, ఎవరి వంతు ఎప్పుడు అనేది బొమ్మా బొలుసు వేసి తేల్చేద్దాం అంది పెద్ద కోడలు. దానికి రెండో కోడలు, బొమ్మా బొలుసు వేస్తే
ముగ్గురు వాటాలు ఎలా డిసైడ్ అవుతాయి అనగానే, సరే కాకపోతే చీటీలు వేద్దాం అంది అనిత. సుశీలమ్మ గారు ఏడుస్తూ, ఈరోజు మాకు ఎలాంటి పరిస్థితి వచ్చింది? ముగ్గురు కొడుకులున్నారు, ఎవ్వరూ మా బాధ్యత తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. అమ్మా నాన్నని ఎవరితో ఉంచుకోవాలా అన్న విషయం నిర్ణయించుకోవడానికి చీటీలు వేసుకోవాలని అనుకుంటున్నారు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ మాటలకు పెద్ద కోడలు అనిత, ఇందులో తప్పే ఉంది అత్తయ్య గారు, ముగ్గురు కొడుకులకి మీ పట్ల సమానమైన బాధ్యత ఉంది కదా అంది. అప్పుడు సుశీలమ్మ గారు, ఇప్పుడు మా భవిష్యత్తుని ఈ స్లిప్పులు నిర్ణయిస్తాయన్నమాట. ఇవన్నీ చూడ్డానికే దేవుడు మమ్మల్ని ఇంకా బతికించాడు. ఇంకా మా తలరాతలో ఏమేం రాశాడో తెలియదు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. నారాయణరావు గారు భార్యని ఓదారుస్తూ గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టారు. ఆయన కళ్ళల్లోంచి కూడా కన్నీళ్లు కారుతున్నాయి. ఆ కన్నీళ్లు భార్యకు కనబడకుండా దాచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే సుశీలమ్మ గారు పాత రోజుల్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. అభినందనలు వదిన, మీకు మూడోసారి కూడా కొడుకు పుట్టాడు. మీ ఇంట్లో సంపాదనకి గౌరవానికి లోటు ఉండదు. ముగ్గురు కొడుకులున్నారు మీకు, మీకేంటి? మీ వృద్ధాప్యంలో అమ్మా నాన్నలను నేను చూసుకుంటాను అంటే నేను చూసుకుంటాను అని ముగ్గురు పోట్లాడుకుంటారు చూడండి అంటూ సుశీలమ్మ గారి ఆడపడుచు అరుణ అంటూ ఉండేది. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు, మీ నోట్లో చక్కెర పోయాలి అనేవారు సుశీలమ్మ గారు. పిల్లలు తల్లిదండ్రులకి విలువ ఇవ్వడం కంటే ఆ తల్లిదండ్రులకు కావలసిందేముంది అని ఎంతగానో సంతోషపడేది. పిల్లలు పెరిగారు. పిల్లల ప్రతి అవసరాల్ని ప్రతి కోరికని నెరవేర్చేందుకు నారాయణరావు గారు ఎంతగానో శ్రమించారు. పెద్ద కొడుకు చదువుకోవడానికి సిటీకి వెళ్ళాడు. చదువు పూర్తయ్యాక అతనికి ఎలాంటి ఉద్యోగమూ రాలేదు. రెండో కొడుకు చదువు పూర్తయ్యాక కోచింగ్ క్లాసులు తీసుకోవడం ప్రారంభించాడు. చిన్న కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అకస్మాత్తుగా ఒకరోజు నారాయణరావు గారికి యాక్సిడెంట్ అయ్యింది. ఆ కారణంగా ఆయన కొన్ని రోజులు మంచంలోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత రాహుల్ అధికారులకు డబ్బులిచ్చి చాలా కష్టపడి తండ్రి చేసే ఉద్యోగం తనకొచ్చేలా చేసుకున్నాడు. డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక మనిషి ఎంతగా మారిపోతాడో ఎవ్వరికీ తెలియదు. రాహుల్ అన్నయ్య కోసం కానీ తమ్ముడు కోసం కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అంగీకరించలేదు. నాకు సొంత కుటుంబం ఉంది, నా భార్యని పిల్లల్ని చూసుకోవాలి నేను అని చెప్పాడు. చివరికి పెద్ద కొడుకు అజయ్ గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులు కూడా అతనితో గ్రామానికి వెళ్ళిపోయారు. అజయ్ భార్య అనిత ఏదో ఒక విషయంలో అత్తమామల్ని దూషిస్తూనే ఉండేది. కొడుకు ఇంట్లో లేనప్పుడు కోడలు సుశీలమ్మ గారితో తప్పుగా ప్రవర్తించేది. కానీ ఇంట్లో గొడవలు రాకూడదని సుశీలమ్మ గారు ఈ విషయాలన్నీ కొడుకుతో ఎప్పుడూ చెప్పలేదు, భర్తతో కూడా చెప్పలేదు. ఒకరోజు సుశీలమ్మ గారు భోజనం చేస్తున్నారు. అప్పుడు అనిత వచ్చి, మీరు రోజంతా ఏదో ఒకటి తాగుతూనో తింటూనో ఉంటారు, కాస్త ఇంట్లో ఏదైనా పని చేయండి, కిచెన్లో చాలా పాత్రలు పడున్నాయి, వాటిని శుభ్రం చేయండి, వంటగదంతా శుభ్రం చేయండి, లేకపోతే అదంతా మురిగ్గానే ఉంటుంది, మీరు ఆ పాత్రలన్నీ శుభ్రం చేసి వంటగది శుభ్రం చేస్తే నేను అప్పుడు వంట చేయడం మొదలు పెడతాను, మీరు పాత్రలు కడగడం కోసం ఆ పంపు నుంచి నీళ్లు తెచ్చుకోండి, మోటార్ వేస్తే కరెంటు బిల్ ఎంత అవుతుంది, డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా, రెండో కొడుకేమో ఉద్యోగం ఇప్పించి మీరిద్దరూ వచ్చి మా నెత్తి మీద కూర్చున్నారు, ఇదెక్కడ న్యాయం, ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తేనే మీకు రోజు భోజనం దొరుకుతుంది, నేను చెప్పిన పనులు చేయకపోతే నాకంటే చెడ్డవాళ్ళు ఎవ్వరూ ఉండరు అంటూ ఇంటి పనులన్నీ అత్తగారికి అప్పచెప్పేసింది అనిత. సుశీలమ్మ గారు నోరెత్తకుండా ఇంట్లో అన్ని పనులు చేస్తూ మౌనంగా గడుపుతున్నారు. ప్రవీణ్ చదువు పూర్తయి ఉద్యోగం సంపాదించిన వెంటనే అతనికి పక్కన గ్రామాల నుంచి పెళ్లి సంబంధాలు రావడం మొదలైంది. ఒకరోజు ప్రవీణ్ కోసం పంతులు గారు ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకొచ్చారు. నారాయణరావు గారితో కట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు, మాకు ఒక్క రూపాయి కూడా కట్నం అవసరం లేదు, మంచి విలువలు కలిగిన అమ్మాయి మాకు కోడలుగా లభించాలి అని నేను కోరుకుంటున్నాను అన్నారు.
నారాయణరావు గారు, సుశీలమ్మ గారు సుమని చూసినప్పుడు సుమ వారికి ఎంతగానో నచ్చింది. ప్రవీణ్కి కూడా సుమ నచ్చటంతో కొద్ది రోజుల్లోనే ప్రవీణ్కి సుమకి పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన వెంటనే ప్రవీణ్, సుమ సిటీలో కాపురం పెట్టారు. ఆ తరువాత ఒకరోజు నారాయణరావు గారు బయట నుంచి వస్తూ ఉండగా సుశీలమ్మ గారు గిన్నెలు కడుగుతూ కనిపించారు. భార్య యొక్క దీనస్థితి చూసి ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే కోపంగా, అజయ్తో పని మనిషిని పెట్టుకునేంత సంపాదన కూడా లేదా నీకు? నీ భార్య నీ తల్లిదండ్రులను గౌరవించదు, కనీసం నువ్వైనా గౌరవించు. మీ అమ్మ వృద్ధాప్యంలో ఎన్ని పనులను చేస్తుంది? పాత్రలు కడుగుతుంది, ఇంటి పనులన్నీ చేస్తుంది. ఈ వయసులో ఆవిడ అంత కష్టపడ్డం నువ్వు చూస్తూనే మౌనంగా ఎందుకు ఊరుకుంటున్నావు అన్నాడు. మీరు తల్లిదండ్రులను గౌరవించకపోయినా పర్వాలేదు, కనీసం అవమానించొద్దు. మీ అమ్మని వృద్ధాప్యంలో ఇంత కష్టపడుతున్నారు, అలాంటి కొడుకులు కోడళ్ళు ఉండి ఏం లాభం అంటూ కొడుకుని నిలదీశారు. ఆ రోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అందుకే తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని అరుణ్ అన్నదమ్ములిద్దరికీ సందేశం పంపాడు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తున్నప్పుడు సుశీలమ్మ గారు కళ్ళు తిరిగి ఎప్పుడు పడిపోయారో ఆవిడకే అర్థం కాలేదు. ఎంతసేపటికీ లేవడం లేదు. అప్పుడు నారాయణరావు గారు అనితతో, దయచేసి నాకు కొంచెం సహాయం చేయండి, మీ అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అడిగారు. అప్పుడు అనిత నవ్వుతూ, ఏం పర్లేదు మామయ్య గారు, మొహం మీద నీళ్లు చల్లితే లేచేదానికి హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా అంటూ సుశీలమ్మ గారి మొహంపై నీళ్లు చల్లింది. సుశీలమ్మ గారు మెల్లగా లేచి కళ్ళు తెరిచి చూశారు. నారాయణరావు గారు సుశీలమ్మ గారిని జాగ్రత్తగా పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లారు. మరుసటి రోజు ప్రవీణ్ తన భార్య సుమతో ఇంటికొచ్చాడు. రాగానే నేరుగా తన తల్లిదండ్రుల గదికి చేరుకున్నాడు. తన తల్లిదండ్రుల్ని అలాంటి పరిస్థితుల్లో చూసి చాలా బాధపడ్డాడు. నాన్నగారు, అమ్మ ఆరోగ్యం బాగోలేదని నిన్న అన్నయ్య ఫోన్ చేస్తే తెలిసింది, కానీ మీరు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే అన్నాడు ప్రవీణ్. బాబు, మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు, కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మంచిది కాదు అని అనుకున్నాను అన్నారాయన. అప్పటికే ఉదయం 10 గంటలైంది. కానీ ఎవ్వరూ నారాయణరావు గారికి కానీ సుశీలమ్మ గారికి కానీ టిఫిన్ తీసుకురాలేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్ భార్య సుమ టిఫిన్ రెడీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. అందరి కోసం వేడివేడి టిఫిన్ రెడీ చేసి తనంతట తాను తినలేని పరిస్థితుల్లో ఉన్న సుశీలమ్మ గారికి టిఫిన్ తినిపించింది. అప్పటికే రెండో కొడుకు రాహుల్, కోడలు సునీత కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరి మధ్యలో వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. అప్పుడు పెద్ద కోడలు, ఎలాగో ఆస్తిని వాటాలు వేసుకున్నాం కాబట్టి అత్తమామలను కూడా వాటాలు వేసుకొని ఒక్కొక్కరి ఇంట్లో 3-4 నెలలు ఉండేటట్టుగా నిర్ణయించాం, మొదట ఎవరితో ఉంటారు అని స్లిప్పులు వేసి నిర్ణయిస్తాం అంది. అప్పుడు ప్రవీణ్, వదినా, ఇది సరైన పద్ధతి కాదు, వాటాలు పంచడానికి ఇంటి పెద్దలు వస్తువులు అనుకున్నారా అన్నాడు. అప్పుడు పెద్ద కొడుకు అరుణ్ మాట్లాడుతూ, హైదరాబాద్లో ఉంటూ నెల నెల జీతం తీసుకుంటూ దర్జాగా బ్రతికే నీకేం తెలుసు, మేము ఇన్నాళ్ళు ఎన్ని బాధలు పడ్డామో. అమ్మా నాన్నలు ఇద్దరి బాధ్యతని మేమే తీసుకున్నాం అన్నాడు. అప్పుడు ప్రవీణ్ మాట్లాడుతూ, నెల నెల అమ్మ వైద్యానికి, నాన్నగారి మందులకి నేను డబ్బులు పంపేవాణ్ణి కదా, వాటి గురించి మాట్లాడరెందుకు అని అడుగుతూ ఉండగా ప్రవీణ్కి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ వరండాలోకి వెళ్లిన భర్త వెనకే సుమ కూడా వెళ్ళింది. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి, చెప్పు అన్నాడు ప్రవీణ్. అత్తయ్య గారిని మామయ్య గారిని మన దగ్గర జీవితాంతం ఉంచుకోలేమా, మనకు కూడా వారి బాధ్యత ఉంది కదా అంది సుమ. భార్య మాటలు విన్న ప్రవీణ్ మొహంలో చిరునవ్వు వికసించింది. నేను ఇదే విషయం గురించి ఆలోచిస్తున్నాను, నీతో ఒక్కసారి మాట్లాడాలి అని అనుకున్నాను. దానికి సుమ, దీనిలో అడగడానికి ఏముంది, ఇక్కడి పరిస్థితులు చూశాక అత్తయ్య మామయ్య ఏదో చెప్పుకోలేని మనోవేదన అనుభవిస్తున్నారని అనిపిస్తుంది. మిమ్మల్ని మీ కాళ్ల మీద నిలబెట్టి వాళ్ల కర్తవ్యాన్ని నెరవేర్చారు కాబట్టి వాళ్ళని ఈ వయసులో జాగ్రత్తగా చూసుకోవడం మన కర్తవ్యం అంది సుమ. వెంటనే లోపలికి వెళ్ళి వాళ్ల ఆలోచనను తండ్రితో చెప్పాడు ప్రవీణ్.
ఇలాంటి కొడుకు కోడలు ఉన్నందుకు నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఈ వయసులో నేను ఇంకేమీ కోరుకోవడం లేదు, ఒక్క మనశ్శాంతి తప్ప, అన్నారు నారాయణరావు గారు. కానీ వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి అని ఆలోచిస్తున్నాను అన్నారు. ఏ ముఖ్యమైన పనులు నాన్నగారు అని అడిగాడు ప్రవీణ్. అయితే అది పూర్తయ్యాకే చెప్తాను అన్నారు నారాయణరావు గారు. సరే నాన్నగారు, మీ పనులన్నీ ఈ వారంలో పూర్తి చేసుకోండి, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్లున్నాయి, మిమ్మల్ని వచ్చే శనివారం వచ్చి తీసుకెళ్తాను, అప్పటి వరకు సుమ మీతో పాటు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడిక మీరు విశ్రాంతి తీసుకోండి, రేపు నేను బయలుదేరి వెళ్ళి మళ్ళీ వచ్చే వారం వస్తాను అని ప్రవీణ్ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సుశీలమ్మ గారు మెట్లు దిగి వస్తున్నప్పుడు ఆమె కళ్ళు తిరిగి ఆమె పాదాలు జారి కింద పడిపోయింది. ఆమె తలలోంచి చాలా రక్తం కారుతుంది. ఆ సమయంలో భార్య పరిస్థితి చూసి నారాయణరావు గారు కేకలు వేయటంతో సుమ పరుగున వచ్చింది. సుమ గబగబా అత్తగారి తలకు రక్తస్రావం ఆగిపోయేలా కట్టుకట్టింది. ఆ తరువాత అక్కలిద్దరినీ పిలిచింది, కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో ప్రవీణ్ ఇంట్లో లేడు. సుశీలమ్మ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి కూడా సుమ దగ్గర డబ్బులు లేవు. వెంటనే ప్రవీణ్కి ఫోన్ చేసింది, కానీ ఫోన్ కలవడం లేదు. అందుకే పదే పదే తిరస్కరించిన నారాయణరావు గారు రాహుల్ పనిచేసే ఆఫీస్కు చేరుకున్నారు భార్య చికిత్స కోసం డబ్బు తీసుకోవడానికి. అయితే వాళ్ళమ్మ గురించి కొంచెం కూడా బాధలేని ఆ కొడుకు నారాయణరావు గారిని ఆఫీస్లో వారికి పనివాడు అని చెప్పాడు. చాలాసేపు ట్రై చేసిన తర్వాత సుమకి ప్రవీణ్ ఫోన్లో దొరికాడు. విషయం అంతా వివరించి చెప్పగానే వెంటనే బయలుదేరొచ్చాడు. తల్లి ట్రీట్మెంట్కి కావలసిన డబ్బంతా కట్టి ఆవిడ్ని ప్రాణాపాయం నుంచి బయటపడేశాడు. సుశీలమ్మ గారు కోలుకున్నారు. ఆ రోజు సుశీలమ్మ గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. నారాయణరావు గారు ఆ తర్వాత రోజు ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి సాయంత్రం దాకా రాలేదు. సాయంత్రం కొడుకులు ముగ్గురిని హాల్లో సమావేశపరిచి ఆయన ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. నాకున్న ఈ ఇంటిని పొలాలని నాలుగు భాగాలు చేశాను. రాహుల్కి నా ఉద్యోగం వచ్చేలా చేశాను కాబట్టి ఈ ఇంట్లో తనకి వాటా లేదు. నాకు ప్రవీణ్కి అరుణ్కి మూడు వాటాలు పోను, ఇంకొక వాటా మా ఖర్చులకి అద్దెకిస్తున్నాను. పొలాన్ని నాలుగు భాగాలు చేసి ముగ్గురు కొడుకులకి మూడు భాగాలు ఇచ్చి ఒక భాగం నేను ఉంచుకుంటున్నాను అంటూ ఆస్తి పంపకాలు చేశారు. ఇంట్లో భాగం దక్కనందుకు రాహుల్ కోపంతో మండిపడ్డాడు. తను వ్యవసాయం చేసే భూమిని మిగతా వాళ్లకు కూడా పంచిచ్చినందుకు అరుణ్ తండ్రి మీద గయ్యమన్నాడు. అప్పుడు నారాయణరావు గారు, నేను నా ఆస్తిని న్యాయంగానే పంచాను, ఎలా అయితే మీరు మీ తల్లిదండ్రుల్ని న్యాయంగా వాటాలు వేసుకున్నారో అలా అన్నాడు. ఇప్పుడు నేను నా భార్య ప్రవీణ్తో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అంటూ ఇంట్లో వారికి వచ్చిన భాగాలకి తాళాలు వేసేశారు నారాయణరావు గారు. అప్పుడు పెద్ద కోడలు అనిత, మీరు ఎలాగూ ఇంట్లో ఉండరు కదా, పిల్లలకి మాకు ఇల్లు సరిపోదు, మీ భాగాన్ని కూడా మేము వాడుకుంటాం, తాళాలు ఇవ్వండి అని అడిగింది. ఆ మాటలకు సుశీలమ్మ గారు, ఈ ఇంట్లోనే కాదు మా గుండెల్లో కూడా మీకు భాగం ఇచ్చాం, కానీ మీరేం చేశారు, మమ్మల్ని బరువుగా భావించారు, నిలువునా పంచుకోవాలని చూశారు. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులే తప్ప వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎందుకు పనికిరారనుకునే మీలాంటి పిల్లల్ని కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను అన్నారు సుశీలమ్మ గారు. సుశీలమ్మ గారు రాహుల్ వైపు చూస్తూ, నీ ఆఫీసులో నీ తండ్రిని పనివాడు అని చెప్పి అవమానించావు కదా, మరి తండ్రి ఆస్తిలో వాటా కావాలని, ఇంట్లో నాకు భాగం ఇవ్వలేదు అని నీ పాటికి నువ్వు బాగానే అరుస్తున్నావు. మీరైతే మమ్మల్ని తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి నామోషి పడతారు, మేము మాత్రం మేము సంపాదించిన ఆస్తులన్నీ మీకు పంచివ్వాలా అని అడిగారు. ఆ మాటలకి కొడుకులిద్దరూ తలలు దించుకున్నారు. సుశీలమ్మ గారు నారాయణరావు గారు గర్వంగా ప్రవీణ్తో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ వెళ్ళాక సుమ అత్తగారి సేవలకే పగలు రాత్రి అంకితం చేసింది. కొద్ది రోజుల్లోనే సుశీలమ్మ గారు పూర్తిగా కోలుకున్నారు. నారాయణరావు గారు సుశీలమ్మ గారు చిన్న కొడుకు కోడలితో తమ వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపసాగారు. ఇదండి ఈరోజు కదా. తల్లిదండ్రుల విషయంలో ప్రవీణ్ తీసుకున్న నిర్ణయం మీకెలా అనిపించింది?
నారాయణరావు గారు కొడుకుల విషయంలో చేసిన పనిని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఈ కథని గురించిన మీ విలువైన స్పందనల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.